ప్రధానిపై సభాకుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణను అవమానించేలా రాజ్యసభలో ప్రధాని మాట్లాడారంటూ రాజ్యసభ సెక్రటరీకి హక్కుల నోటీసు ఇచ్చారు. 187 నిబంధన కింద టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. 8వ తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఆ సమయంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఏపీని కాంగ్రెస్ హడావిడిగా విభజించిందని, కనీసం చర్చ జరగలేదని మోదీ చేసిన వ్యాఖ్యలని ఎంపీలు తప్పుబడుతున్నారు. మైకులు ఆపేశారు, పెప్పర్ స్ప్రే చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ మోదీ మాట్లాడిన తీరు సరికాదంటున్నారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రాజ్యసభ సమావేశాలను బహిష్కరించారు టీఆర్ఎస్ ఎంపీలు. అటు కాంగ్రెస్తో పాటు మిగతా పక్షాలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నేతల వాదనతో ఏకీభవించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని తీరుపై మండిపడ్డారు. ఈ విషయంలో మోదీ మాటలు సమర్థనీయంగా లేవన్నారు. అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల తర్వాత కూడా ప్రధాని మీడియా సమావేశంలో ప్రశ్నలు ఎదుర్కోకుండా 1-to-1 ఇంటర్వ్యూలపై ఆధారపడాల్సి రావడం సిగ్గుచేటని అన్నారు.